हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोजु मनं चेप्पुकोबोये टापिक पावर प्लांट इंजनीरिंग लो स्टीम पावर प्लांट एला वर्क चेस्तुंदो चूद्दां। सो प्रीवियस क्लास लो मनं ई पावर प्लांट योक्क बेसिक साइकिल्स, सो रैंकिन साइकिल गानी, कार्नोट साइकिल गानी, बाइनरी वेपर साइकिल गानी, सो रीहीटिंग, रीजनरेटिंग, इला मनं डिफरेंट डिफरेंट टाइप्स आफ् साइकिल्स चेप्पुकुन्नां ई पावर प्लांट लो। ई रोजु మనం చెప్పుకోబోయే టాపిక్ స్టీమ్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది। సో మనం బేసిక్ సర్క్యూట్ అనేది మనం చెప్పుకున్నాం। సో ఒక బాయిలర్ ఉంటుంది అండ్ ఒక టర్బైన్ ఉంటుంది ప్రైమ్ మూవర్, ఆ టర్బైన్ జనరేటర్కి కనెక్ట్ చేసి ఉంటుంది అండ్ టర్బైన్ తర్వాత కండెన్సర్ ఉంటుంది, కండెన్సర్ తర్వాత వాటర్ పంప్ ఉంటుంది, సో ఫీడ్ వాటర్ని పంప్ చేయడానికి। సో ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ వర్క్ చేయాలి అంటే ఏమేమి నెసరీ కాంపోనెంట్స్ ఉండాలి, దాని యొక్క ఫ్లో ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం। మన ఛానల్లో 500 ప్లస్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి। అవన్నీ కూడా ఎవరికైతే యూజ్ అవుతాయనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్కి కానీ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి కానీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రోజు మన ఈ స్టీమ్ పవర్ ప్లాంట్ వర్కింగ్ ఏంటి అనేది మనం చూద్దాం బ్రీఫ్గా। ఓకే, సో ఇది ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే మనం ఈ పవర్ ప్లాంట్ని స్టీమ్తో మనం రన్ చేస్తాం, అంటే ఎలక్ట్రిసిటీ మనం ప్రొడ్యూస్ చేయడానికి స్టీమ్ అనేది వాడుతున్నాము। ఓకే, సో అది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం। ఓకే, ఇప్పుడు స్టీమ్ పవర్ ప్లాంట్లో మెయిన్ డయాగ్రామ్ ఇది। ఓకే, సో మనం ప్రీవియస్గా 4 తెలుసుకున్నాం ఎక్విప్మెంట్స్, బాయిలరు, టర్బైను, కండెన్సరు, ఫీడ్ వాటర్ పంపు। సో వాటితో పాటు ఇవన్నీ కూడా నెససరీ ఎక్విప్మెంట్స్, ఎసెన్షియల్ అన్నమాట, అవి లేకపోతే ఆ పవర్ ప్లాంట్ అనేది రన్ అవ్వదు। ఓకే, సో దాని యొక్క ఫ్లో కూడా ఎలా ఉంది అండ్ ఏది ఎలా వెళ్తుంది, దాని యొక్క ప్రాసెస్ అనేది కూడా చూద్దాం। సో ఈ డయాగ్రామ్లో మనకి ఈ టోటల్ పవర్ ప్లాంట్లో, ఈ స్టీమ్ పవర్ ప్లాంట్లో మెయిన్గా మనకి 4 సర్క్యూట్స్ ఉంటాయి। ద ఫ్లో షీట్ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్, మనం చూసుకున్నది ఫ్లో షీట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ 4 సర్క్యూట్స్, మెయిన్ సర్క్యూట్స్। ఓకే, సో ఫస్ట్ది ఫీడ్ వాటర్ అండ్ స్టీమ్ సెక్షన్ సర్క్యూట్, అంటే కావలసిన వాటర్ ఫీడ్ వాటర్ ఎలా వెళ్తుంది అండ్ స్టీమ్ ఫ్లో, ఆ స్టీమ్ ఎలా వెళ్తుంది, ఆ రెండు సర్క్యూట్స్, సో రెండు కలిపి ఒక సర్క్యూట్. కోల్ అండ్ యాష్ సర్క్యూట్స్, సో మనం ఆ టెంపరేచర్ని, ఆ బాయిలర్లో టెంపరేచర్ని మనం అటెండ్ చేయాలి అంటే, అంటే వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనకి హీట్ కావాలి। సో ఆ హీట్ ఎలా వస్తుంది, మనం కోల్ని బర్న్ చేస్తే, సో అది కోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, సో న్యూక్లియర్ అవ్వచ్చు, సో ఇలా ఒక్కొక్క ఆ ఫ్యూల్ బట్టి పవర్ ప్లాంట్ అనేది మారిపోతుంది। ఇక్కడ మనం కోల్ యూజ్ చేస్తున్నాం, సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ యూజ్ చేసి దానివల్ల యాష్ వస్తుంది। సో ఆ రెండు ఎలా వెళ్తున్నాయి, దాని యొక్క ఫ్లో ఏంటి, కోల్ అండ్ యాష్ సర్క్యూట్. మూడోది ఏంటి, ఎయిర్ అండ్ గ్యాస్ సర్క్యూట్స్, సో మనకి బాయిలర్లో ఈ బర్న్ అవ్వాలి అంటే, ఈ కోల్ బర్న్ అవ్వాలంటే ఎయిర్ కావాలి, సో అది అండ్ గ్యాస్ సర్క్యూట్, సో ఫ్లూ గ్యాసెస్ బయటికి వెళ్తాయి కదా ఈ బాయిలర్ నుంచి, సో అది ఆ చిమ్ని నుంచి వెళ్ళే గ్యాసెస్, దాని యొక్క సర్క్యూట్ అవి ఎలా వెళ్తాయి. నాలుగోది ఏంటి, కూలింగ్ వాటర్ సర్క్యూట్, సో మనం కండెన్సర్లో కూల్ చేస్తున్నాం కదా స్టీమ్ని, సో కండెన్సర్ చేస్తున్నాము, సో దాని యొక్క వాటర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది. సో ఇవి నాలుగు కూడా మెయిన్ సర్క్యూట్స్, సో మనం ఎగ్జామ్లో రాసినా సరే క్లియర్ కట్గా ఈ నాలుగింటిని గుర్తుంచుకొని రాస్తే మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి। ఓకే, సో ఫస్ట్ది ఫీడ్ వాటర్ అండ్ స్టీమ్ ఫ్లో సర్క్యూట్, సెకండ్ది కోల్ అండ్ యాష్ సర్క్యూట్, ఫోర్త్ది ఎయిర్ అండ్ గ్యాస్ సర్క్యూట్, ఫోర్త్ది కూల్ అండ్ వాటర్ సర్క్యూట్, థర్డ్ది ఎయిర్ అండ్ గ్యాస్ సర్క్యూట్. ఓకే, ఈ నాలుగు సర్క్యూట్ల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం। ఓకే, సో ఇది మనకి ఈ ప్రాసెస్ ఫ్లో షీట్ అన్నమాట, స్టీమ్ టర్బైన్ యొక్క, స్టీమ్ పవర్ ప్లాంట్ యొక్క ప్రాసెస్ ఫ్లో షీట్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 4 మనకి బాగా తెలుసు, సో అవేంటి, బాయిలర్,
టర్బైన్, కండెన్సర్ అండ్ పంప్. ఓకే, ఇవి కాకుండా ఇంకా చాలా మనకు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆ ఫ్లో ఎలా వెళ్తుంది దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఫీడ్ వాటర్ మనం బాయిలర్లోకి పంపిస్తాం. ఓకే, సో ఫీడ్ వాటర్ పంప్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫీడ్ వాటర్ పంపు ఇలా వెళ్తూ, ఇది బాయిలర్ ఫీడ్ వాటర్ పంపు. సో ఇక్కడ నుంచి మనకి బాయిలర్కి వెళ్ళింది. ఇక్కడ ఒక ఎకనమైజర్ ఉంది, సో దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ఫీడ్ వాటర్ వెళ్ళింది బాయిలర్లో, ఏమైంది మనకి బాయిలర్లో ఆ ఏదైతే కోల్ ఉందో, సో ఆ కోల్ మనకి ఇన్పుట్ కావాలి. ఎందుకంటే బాయిలర్లో మనం హీట్ జనరేట్ చేయాలి ఆ ఫర్నెస్లో. సో ఎప్పుడైతే హీట్ జనరేట్ చేసామో ఈ స్టీమ్ వాటర్ కాస్త స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మరి కోల్ కావాలి కదా, సో కోల్ వచ్చింది, కోల్ స్టోరేజ్లో మనం కోల్ స్టోర్ చేసుకున్నాము. ఓకే, సో బయట నుంచి తెచ్చుకొని స్టోరేజ్ చేసుకున్న తర్వాత మరి ఈ స్టోరేజ్ యార్డ్ నుంచి ఆ ఏదైతే పవర్ ప్లాంట్ ఫర్నెస్ ఉందో, సో అక్కడ వరకు మనం ఈ కోల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, సో అదే మనకి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఓకే, సో ఆ కోల్ని మనం హ్యాండిల్ చేసి ఆ స్టోరేజ్ యార్డ్ నుంచి మనం ఆ బాయిలర్ వరకు దాన్ని మనం తీసుకెళ్తాము. సో ఇది కోల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాము బాయిలర్ వరకు. ఓకే, బాయిలర్లో ఏమవుతుంది, ఆ కోల్ని మనం బర్న్ చేస్తాము, హీట్ వస్తుంది, సో అది వాటర్ అబ్జర్వ్ చేసుకొని స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే కోల్ని మనం బర్న్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయింది యాష్ అంటారు. సో ఆ యాష్ మనం ఏం చేస్తాము, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి దాన్ని తీసుకొస్తాము. అంటే బాయిలర్లో ఆ ఫర్నెస్లో యాష్ అనేది కలెక్ట్ అవుతుంది కదా, దాన్ని తీసుకొచ్చి యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి మళ్ళీ ఆ యాష్ హ్యాండ్లింగ్ స్టోరేజ్కి ఆ యాష్ని మొత్తాన్ని కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో యాష్ అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో కంటిన్యూస్గా వస్తుందో అక్కడ ఎక్కువగా యాష్ అనేది అక్యుములేట్ అయిపోద్ది. సో అందుకోసమే ఆ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ యార్డ్కి అది తీసుకువెళ్ళిపోతాను. ఓకే, సో ఇక్కడ మనకి ఒక సర్క్యూట్ అయిపోయింది, కోల్ అండ్ యాష్ సర్క్యూట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బాయిలర్లో మనకి స్టీమ్ జనరేట్ అయింది. ఓకే, బాయిలర్లో స్టీమ్ జనరేట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్గా ఏం చేస్తాము అంటే ఒక సూపర్ హీటర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ స్టీమ్ని మనం ఏం చేస్తామో సూపర్ హీటర్కి పంపిస్తాము. ఇక్కడ చూసారు కదా బాటమ్ నుంచి ఉంది యారో. ఓకే, సో సూపర్ హీటర్కి పంపించి మనం ఏం చేస్తామంటే ఈ స్టీమ్ని డైరెక్ట్గా టర్బైన్కి పంపిస్తాము. ఓకే, కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా టర్బైన్కి పంపించకుండా సూపర్ హీటర్కి పంపించాము. సూపర్ హీటర్ ఏం చేస్తుంది అంటే ఈ బాయిలర్లో ఉన్న ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్లూ గ్యాసెస్ అంటే ఏంటి, ఫర్నెస్ నుంచి వచ్చిన ఆ వేస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఈ స్టీమ్ని ఇంకాస్త హీట్ చేస్తాము. సో ఇంకాస్త హీట్ చేస్తే ఏమవుతుంది, ఆ స్టీమ్ కాస్త సూపర్ హీటెడ్ స్టీమ్ అవుతుంది. ఓకే, సో అందుకోసం మనం దాని యొక్క టెంపరేచర్ ఇంకా పెంచడం కోసం ఈ ఫ్లూ గ్యాసెస్ని వాడుతున్నాము. నార్మల్గా స్టీమ్ని మనం ఎలా పంపించాము, సో ఇక్కడ ఒక సూపర్ హీటర్ మనం అరేంజ్ చేసుకొని ఏం చేసాము అంటే ఫ్లూ గ్యాస్ని యూజ్ చేసి ఈ వచ్చిన స్టీమ్ని సూపర్ హీటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా పంపిస్తూ ఇక్కడ ఒక మెయిన్ వాల్వ్ ఉంది, సో అదే మనకి స్టీమ్ వాల్వ్ అన్నమాట. సో ఆ స్టీమ్ వాల్వ్ మనకు కావాల్సిన ఫ్లో బట్టి దాన్ని ఓపెన్ చేసుకొని టర్బైన్ మీదకి పంపించుకుంటాం. ఓకే, టర్బైన్లో ఏమవుతుంది అంటే సో ఈ స్టీమ్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఏంటి, టర్బైన్ రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే టర్బైన్ రొటేట్ అయిందో దీనికి కనెక్టెడ్ అయిన జనరేటర్ షాఫ్ట్ కనెక్ట్ అయిందో ఒక కప్లింగ్తో, సో ఈ కప్లింగ్తో ఇది రొటేట్ అవడం వల్ల జనరేటర్ కూడా రొటేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసారు కదా 3-phase సప్లై, సో మనకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, మరి టర్బైన్లో ఎక్స్పాండ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఈ ఎగ్జాస్ట్ స్టీమ్ ఏదైతే ఉందో అది కండెన్సర్కి వెళ్తుంది. కండెన్సర్లో మనం ఏం చేస్తున్నాము, ఆ స్టీమ్ని కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, కండెన్సేట్ చేస్తున్నాం. సో కండెన్సేట్ చేస్తున్నాం అంటే ఏంటి, కూలింగ్ చేస్తున్నాము. సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఒక కూలింగ్ టవర్ ఒకటి మనం అరేంజ్ చేసుకొని, సో ఈ వచ్చిన ఏదైతే వాటర్ ఉందో అంటే ఇక్కడ స్టీమ్ ఇక్కడ ఉంటుంది, సో మనం ఒక కూలింగ్ వాటర్ని ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉంటాము. సో సర్క్యులేట్ చేస్తే ఇది హాట్ వాటర్ కింద అయిపోతుంది,
అండ్ ఇలా వెళ్ళిన తర్వాత ఇది కూల్ వాటర్ మళ్ళీ ఇలా వస్తుంది. సో కండెన్సర్లో ఈ స్టీమ్ యొక్క హీట్ని తీసుకొని డైరెక్ట్గా ఇది మనకి హాట్ వాటర్ కింద డైరెక్ట్ కూలింగ్ టవర్కి వస్తుంది. కూలింగ్ టవర్లో మళ్ళీ హాట్ వాటర్ కాస్త కూలింగ్ వాటర్ అయిపోయి డైరెక్ట్గా మళ్ళీ కండెన్సర్కి వస్తుంది. అంటే కండెన్సర్లో మనం ఏం చేస్తున్నాము, ఆ స్టీమ్ యొక్క టెంపరేచర్ తీసేసుకొని స్టీమ్ కాస్త కండెన్సేట్ అయిపోతుంది. ఈ కూలింగ్ వాటర్ ఏదైతే కూలింగ్ టవర్ నుంచి వచ్చిందో అది దాని స్టీమ్ యొక్క హీట్ని తీసుకొని అది దాని యొక్క టెంపరేచర్ హాట్ వాటర్ కింద మారుతుంది. ఓకే, సో ఇది మనకి ఇంకొక సర్క్యూట్ కూడా అయిపోయింది, ఏది కూలింగ్ వాటర్ సర్క్యూట్. ఓకే, ఇక్కడ కండెన్సేట్ అయిపోయిన ఈ వాటర్ని మనం ఏం చేసాం, పంపు చేసాము. సో పంపు నుంచి డైరెక్ట్గా బాయిలర్ ఫీడ్ వాటర్ పంపుకి పంపించాం కదా. సో ఇక్కడ ఈ బాయిలర్ ఫీడ్ వాటర్ పంపుతో మనం బాయిలర్ పంపిస్తూ ఉంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఎకనమైజర్. ఓకే, ఈ ఎకనమైజర్ ఏం చేస్తుంది అంటే మనం ఇక్కడ ఏవైతే ఈ ఫీడ్ వాటర్ ఉందో ఈ ఫీడ్ వాటరు బాయిలర్కి వెళ్తూ ఉంటే దాని యొక్క టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. ఎలా ఇంక్రీజ్ చేస్తాము అంటే ఈ ఎగ్జాస్ట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయి కదా, సో ఈ ఎగ్జాస్ట్ ఫ్లూ గ్యాసెస్ ఈ ఫీడ్ వాటర్ ఏదైతే వెళ్తుందో దానికి టచ్ చేయలా మనం పంపిస్తాము. సో ఎప్పుడైతే టచ్ చేయలా పంపిస్తున్నామో, ఫ్లూ గ్యాసెస్ అంటే ఏంటి, వేస్ట్ గ్యాసెస్. సో ఈ వేస్ట్ గ్యాసెస్తో మనం ఏం చేస్తున్నాము, ఆ డైరెక్ట్గా ఫీడ్ వాటర్ ఏదైతే బాయిలర్కి వెళ్తుందో దాని యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటి అంటే మనం ఈ థర్మల్ ఎఫిషియన్సీ మన యొక్క కాస్ట్ని కూడా తగ్గించుకోవచ్చు, థర్మల్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎకనమైజర్ ద్వారా వెళ్ళింది, ఈ ఫీడ్ వాటర్ టెంపరేచర్ అనేది పెరిగి బాయిలర్కి పంపించాము, సో అది త్వరగా ప్రీహీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి ఇది మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక మనం ఎయిర్ ప్రీహీటర్ అనేది చూస్తున్నాము. సో ఎయిర్ ప్రీహీటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం బయట నుంచి ఎయిర్ అనేది తీసుకుంటాం. ఎందుకోసం మనం అనుకున్నాం కదా, ఆ కోల్ని బర్న్ చేయడానికి ఎయిర్ కావాలి. సో ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ని కూడా మనం పెంచితే మనకి ఇక్కడ బాయిలర్లో ఆ ఫర్నెస్లో హీటింగ్ అవడానికి ఎక్కువసేపు పట్టదు. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఈ ఎయిర్ ప్రీహీటర్లో మనం ఈ ఎయిర్ యొక్క టెంపరేచర్ని పెంచి డైరెక్ట్గా ఎలా తీసుకొచ్చి ఆ ఫర్నెస్కి లేదా బాయిలర్కి సప్లై చేస్తాము. సో మనం అక్కడ ఈ ఏవైతే ఫర్నెస్ నుంచి వెళ్ళిపోయే ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయో దాని ద్వారా మనం మూడు పనులు చేస్తున్నాము. ఒకటి సూపర్ హీటర్లో సూపర్ హీట్ చేస్తున్నాము. రెండు ఎకనమైజర్లో ఫీడ్ వాటర్ ఏదైతే వచ్చిందో దాని యొక్క టెంపరేచర్ పెంచుతున్నాము. మూడు ఎయిర్ ప్రీహీటర్లో ఇన్కమింగ్ ఎయిర్ ఏదైతే వస్తుందో ఈ బాయిలర్కి లేదా ఫర్నెస్కి దాని యొక్క టెంపరేచర్ పెంచుతున్నాము. ఓకే, సో ఇది ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది, దానికి కావాల్సిన నెససరీ ఎక్విప్మెంట్ ఏంటి, దాని యొక్క ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని వీడియోస్ కింద మీరు కామెంట్లో లైక్లు చేస్తే, సో ఎక్కువ ఏవైతే కామెంట్లో లైక్లు వచ్చాయో వాటికి ఆ వీడియోస్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజెంటేషను స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంచుతాము, సో మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, సో ఫాలో అవ్వండి, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి వీడియోస్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.